దైవపాక్షిక వార్షికంగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన మదింపు ప్రకారం 2015 ఐఎఫ్ఎస్ఆర్ నుండి 2021 ఐఎఫ్ఎస్ఆర్ పచ్చదనము అటవీ ప్లస్ చెట్లు వర్తింపులో సంచిత పెరుగుదల 1721 స్క్వేర్ కిలోమీటర్లు 425,259 ఎకరాల దీక్ష. ఇది 2015 నుండి పచ్చదనం కంటే 7.7% అధికంగా ఉంది అధ్యక్ష. బి అండ్ సి ప్రశ్నకు సమాధానం, 2015 నుండి 3/8/2023 నాటికి 284 కోట్ల మొక్కలు నాటడం లేదా పునర్జీవింపజేయడం జరిగింది అధ్యక్ష. 13.44 లక్షల ఎకరాలు అంతరించిపోయిన అడవులను పునర్జీవించడం జరిగింది. 109 పట్టణ పార్కుల అభివృద్ధి పరచడమైంది. వీటిలో 73 పార్కులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో 14,864 నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 19,472 పల్లె ప్రకృతి వనాలు అభివృద్ధి పరచడం జరిగింది. 2011 బృహత్ పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి పరచడమైంది. అదేవిధంగా సమర్థవంతమైన రక్షణ చర్యలు జంగల్ బచావో ద్వారా అడవులను నరికివేయడాన్ని తగ్గించడము, ప్రస్తుతం ఉన్న పచ్చదనము క్షీణించకుండా కాపాడడం, అదేవిధంగా తెలంగాణకు హరితారం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద క్షీణించిన అటవీ ల్యాండ్స్కేప్ను పునర్జీవింపజేయడము, పునరుద్ధరించడము, జంగిల్ బచావో, అటవీ ప్రాంతాల ఆవల పెద్ద ఎత్తున మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందడం జరిగింది అధ్యక్ష. 2015 నుంచి 2023 వరకు రాష్ట్రంలో 284 కోట్ల మొక్కలను నాటి పెంచడమైంది. సంస్థాగతంగా పటిష్టపరచడము, విధానాలలో అవసరమైన సంస్కరణలను తీసుకురావడం వలన పచ్చదనాన్ని పెంపొందించడానికి పరిపాలనను మెరుగుపరచడము, 2018 కొత్త పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టం కింద 85% మనుగడకు పంచాయతీలను బాధ్యులను చేయడమైంది. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి హరిత నిధి అనే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షుడు.